వైజాగ్ లో గ్రౌండ్లు కూడా చదును చేసేస్తున్నారు. అదేవిధంగా అక్కడ పూర్తిగా హోటల్స్ అన్ని కూడా బుక్ అయిపోయాయి. అదేవిధంగా ఆ ప్రాంతానికి వెళ్లేటటువంటి బస్ సర్వీసులు అన్ని కూడా ఫుల్ అయిపోయాయి. ఈ విధంగా ఏదైతే నీలి బ్యాచ్ అంతా కూడా ఒక ఊదర కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా అంటే ఎందుకు ఇంత ఈ విధమైనటువంటి హైప్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే 4వ తారీఖు వరకు కూడా వెయిట్ చేస్తే అసలు గెలుపోటములు ఏంటి ఏందనేది క్లియర్గా తెలుస్తాయి కదా. మరి ఎందుకు ఈ విధంగా సోషల్ మీడియాలో కావచ్చు, నిజంగా చెప్పాలంటే ఆ ప్రజాప్రతినిధులే, వైసీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా, మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు కూడా ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. 9వ తారీఖు నాడు విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం అంటూ కూడా. సో ఒక్కసారి చూద్దాం, అక్కడ హోటల్స్ అన్ని బుక్ అయిపోయాయి. ఆల్రెడీ వైసీపీకి సంబంధించినటువంటి నేతలందరూ బుక్ చేశారు. ఇంకా అక్కడ అక్కడ ఖాళీలో లేవు. వైజాగ్ మొత్తం కూడా కిటకిటలాడుతోంది. ఈ విధమైనటువంటి మాటలు ఒక్కసారి మనం వైజాగ్ లో ఉన్నటువంటి నోవాటెల్ హోటల్కి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి అక్కడ రూమ్లు ఉన్నాయా లేదా, బుక్ అవుతున్నా లేదా, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తూ ఉన్నాం విశాఖకి సంబంధించి నోవాటెల్ హోటల్కి సంబంధించినటువంటి నంబర్కి కాల్ చేశాం మనం. నమస్తే అండి, ఇది 8th, 9th, 10th నాకు రూమ్స్ కావాలండి. 8th, 9th రూమ్స్ లేవు సార్, 9th, 10th అయితే ఉన్నాయి. 9th, 10th ఉన్నాయా? Yes sir. 9th నాకు ఒక 5 రూమ్స్ కావాలండి. సూట్ రూమ్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎంత అండి? చెప్తారా, నేను రిజర్వేషన్ ట్రాన్స్ఫర్ చేస్తాను. నా పేరు పవన్ అండి. పవన్, ఓకే ప్లీజ్ బీ ఆన్లైన్. వెల్కమ్ టు నోవాటెల్. We will be with you shortly. Thank you for your patience. Good morning, hotel shop and room reservations. Namaste, Andy. Namaste, sir. Idi 8th level naru, 9th, 10th available unnai kada next month? Yes, sir. ఓకే, ఈ సూట్ రూమ్స్ లేవు సార్, 9th నుంచి అవైలబిలిటీ ఉంది సార్. 9th ఉంది, ఓకే. 9th, 10th కావాలండి నాకు. సూట్ రూమ్స్ ఉన్నాయా అండి? సూట్ రూమ్ సార్. ఒక్క నిమిషం సార్. నైన్త్ లేవు సార్, 10th ఉంది సార్. 10th ఉంది. సో మామూలు రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. రైట్, ఎంత అండి ప్రైస్, ఎంత ఉంటుంది? స్వీట్ సార్. హలో, స్వీట్ రూమ్ సార్? లేదు, నార్మల్ రూమ్స్ ఉన్నాయన్నారు కదా, స్వీట్ రూమ్స్ ఖాళీ లేవంటున్నారు. డబుల్ ఆక్యుపెన్సీ అయితే 10th అయితే అవైలబుల్ ఉంది సార్. మామూలు రూమ్ సార్, 9th అంటున్నారా? 9th అయితే ఖాళీగానే ఉన్నాయి కదా. 9,500 ప్లస్ ట్యాక్స్ సార్, డబుల్ ఆక్యుపెన్సీ బ్రేక్ఫాస్ట్ కలిపి ఫర్ 2 పీపుల్. ఓకే, 9th అయితే రూమ్లు అన్ని ఖాళీగానే ఉన్నాయి. అవైలబుల్ అయితే ఉన్నాయి సార్, రూమ్స్ అన్ని ఖాళీగానే లేవు. అంటే అవైలబుల్ ఉన్నాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. రైట్, అంటే 9 నాడు పూర్తిగా మొత్తం బుక్ చేశారు, ఎక్కడా లేవని చెప్తున్నారు. 10th రోజు కూడా స్వీట్ రూమ్స్ అయితే ఖాళీగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో పూర్తిగా అంటే చాలా హోటల్స్లో కూడా ఖాళీగా ఉన్నాయి. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎక్కడా కూడా రూమ్స్ ఖాళీగా లేవు, పూర్తిగా అక్కడంతా కూడా అన్ని రూమ్స్ అన్ని బుక్ అయిపోయాయి. ఈ విధంగా మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇంకొక హోటల్కి అయితే కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. రెడిసన్ హోటల్కి అయితే ఒకసారి చేసే ప్రయత్నం చేద్దాం, అక్కడ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయా లేవా అనే దానికి సంబంధించి. హలో, హలో, రెడిసన్ హోటల్ అండి? అవునండి, చెప్పండి. రూమ్స్ ఉన్నాయండి? ఈ 8th, 9th, 10th ఒకసారి కాల్ బ్యాక్ చేస్తానండి, చెక్ చేసి. ఓకే, రైట్. పూర్తిగా కూడా అంటే బస్ సర్వీసులు కూడా మేము ఇప్పుడు స్క్రీన్ పైన కూడా మనం వేసి చూసాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. పూర్తిగా బస్సులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. హోటల్స్ రూమ్స్ అన్ని కూడా ఇటు వైజాగ్లో అంటే ఎక్కడైతే ఆక్యుపెన్సీ ఉంది దాంట్లో నిండిపోయి ఉన్నాయి. అది ఏంటి, ఇప్పుడు ఈ సీజన్ సమ్మర్ సీజన్ కాబట్టి అక్కడికి చాలా మంది వెకేషన్కి రావడం, సో రూములు ఉండడం, ఆ తర్వాత అక్కడి నుంచి అరకు కావచ్చు ఈ ప్రదేశాలకు కొన్ని తిరగడానికి వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తప్పించి ప్రమాణ స్వీకారం కోసమే పూర్తిగా వైసీపీ నేతలు బుక్ చేశారు, ఇంకా వైజాగ్లో రూములు లేవు అనే పరిస్థితి మాత్రం లేదు అనే చర్చనైతే నడుస్తూ ఉంది. చూస్తూ ఉన్నాం మనం, డైరెక్ట్గా కాల్ చేస్తే కూడా 9th రోజు ఖాళీగా ఉంది. అంటే పూర్తి హోటల్ ఖాళీగా కాదు, కానీ
ఖాళీగా ఉన్నాయి, రూములు అవైలబుల్ ఉన్నాయి, దొరుకుతా ఉన్నాయని క్లియర్ గా చెప్తా ఉన్నారు.